हाय फ्रेंड्स, हेलो, दिस इज मी आनपोसर वेंकटेश। ई रोज हुजूराबाद इलेक्शन लो गेलिचिनटुवंटि ईटा राजेंद्र गारिकि शुभाकांक्षलु तेलियजेस्तू अंड ऐ वुड लाइक टू से वन थिंग, ऐ वुड लाइक टू शेयर वन थिंग टू कांग्रेस पार्टी क्याडर। कांग्रेस पार्टी क्याडर शुड नॉट थिंक एंड शुड नॉट केयर अबाउट दिस हुजूराबाद इलेक्शंस, बिकॉज़ कांग्रेस पार्टी क्याडर हैव on credibility. Apart from that, the Hyderabad elections were conducted on different issues. We know very well about. అంటే ఎవరు చనిపోతేనో, లేకుంటే ప్రజలకు నిధులు ఇవ్వలేదనో, లేకుంటే ప్రజా సమస్యల కోసమో ఈ ఎన్నికలు జరగలేదు, వాళ్ళ యొక్క పరువు కోసం, వాళ్ళ యొక్క వాళ్ళకి ఆదరణ లేదని, ఒక మనిషి కొరకరాన్ని కొయ్యవుతున్నాడని ఒక పార్టీ, ఒక మనిషి నాకు ఆదరణ లేదని ఒక పార్టీ రాజీనామా చేసుకొని బాహాబాహీలకు పోయి ప్రజల యొక్క సమస్యలన్నీ పక్కదోర పట్టించినటువంటి హుజూరాబాద్ ఎలక్షన్లు, హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలకు ఏమన్నా మేలు జరిగితే జరగవచ్చు, కానీ ప్రజా సమస్యలు పూర్తిగా పక్కదోర పట్టడానికే ఈ హుజూరాబాద్ ఎన్నికలు ప్రభుత్వాలకు అధికార పార్టీలకు దోహదపడమని మనం చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, మరి బీజేపీ పార్టీ రాష్ట్రం లోపల ఖచ్చితంగా రాష్ట్రంలో ఫైట్ చేస్తాయి. ఢిల్లీలో ఏం చేస్తాయంటే వాళ్ళకి మ్యూచువల్, దే కెన్ ఫైట్ ఇన్ తెలంగాణ స్టేట్ లెవెల్ యాజ్ ఏ అపోనెంట్స్. ఆఫ్టర్ ఇఫ్ దే గో టు ఢిల్లీ, దే హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్. వాళ్ళకి ఏం కావాలంటే, కేంద్ర ప్రభుత్వానికి ఏం కావాలంటే ఎంపీలు కావాలి, ఎందుకంటే మళ్ళీ అధికారంలో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యేలు కావాలి, ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉండాలి. ఈ అధికారంలో ఏం చేయాలంటే, అధికారంలో ఉండి ప్రజలకు ఎవరైనా సేవ చేద్దాం అనుకున్న ప్రజామైన సమస్యల మీద మాట్లాడితే వాళ్ళని కళ్ళ కింద చేసి నడవాలి. వీళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఏం చేస్తే అది నడవాలి. ఇది ప్రజాస్వామ్యమా, లేకుంటే వీళ్ళ యొక్క రాజరిక వ్యవస్థనా అని వాళ్ళకే తెలవాలి. ఈ విధమైనటువంటి విధానాల ద్వారా, పోకడల ద్వారా పోవడం వల్ల ప్రజా సమస్యలు మొన్ని కుంటుబడిపోతున్నాయన్నమాట. వాళ్ళకి ఇష్టం వచ్చిన పథకాలు పెడతారు, మీద అరే వస్తున్నాయి, ప్రజలకు లాభం జరుగుతుందని ఒక భ్రమను కల్పిస్తారు తప్ప, ఇక్కడ దేశం ముందుకుపోయేటువంటి అవకాశం కానీ, రాష్ట్రం ముందుకుపోయే అవకాశం కానీ, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకోవడం లేదు. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి అంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ షుడ్ నాట్ క్యాడర్ షుడ్ నాట్ గెట్ బ్యాక్. వి హ్యావ్ టు గో ఫార్వర్డ్ యాజ్ ఎ సోల్జర్. వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆన్ అవర్ షోల్డర్స్. దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ అవర్ గవర్నమెంట్స్. 100% వీ నో వెరీ వెల్, బికాస్ దే ఆర్ లాసింగ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మేకింగ్ లాస్ అవర్ ఇండియా, బికాస్ దే డోంట్ హ్యావ్ ద ప్రాపర్ డిసిషన్స్, దే డోంట్ హ్యావ్ ఐడియా టు డెవలప్ అవర్ స్టేట్ అండ్ కంట్రీ. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఎలక్షన్స్. అవర్ మేడం సోనియా గాంధీ హెస్ అనౌన్స్డ్ అండ్ ఎలక్ట్రానిక్ ద మెంబర్షిప్, సో వీ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ. అండ్ వీ హ్యావ్ టు మేక్ సో మెనీ మెంబర్షిప్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు గిఫ్ట్ టు సోనియా గాంధీ 30 lakhs అబౌవ్ మెంబర్షిప్ టు ద తెలంగాణ స్టేట్. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వీ హ్యావ్ టు థింక్, వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మెంబర్షిప్ ఎలక్ట్రానిక్ ద మెంబర్షిప్ ఫర్ ది ఎలక్ట్రానిక్ కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈచ్ అండ్ ఎవ్రీ ద మెంబర్ ఈజ్ గోయింగ్ టు డెత్ బెనిఫిట్స్ ఇన్ 2 lakhs డెత్ బెనిఫిట్స్ ఫ్రమ్ దిస్ మెంబర్షిప్. సో ఆల్ ద కాంగ్రెస్ పార్టీ లవర్స్ అండ్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్స్, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ షుడ్ ఫాలో దిస్. మనం ఖచ్చితంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. చేయాల్సిన బాధ్యత యువత పైన ఉంది. అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద లీడర్స్, ద కాంగ్రెస్ పార్టీ లీడర్స్, వేరెవర్ ఇన్ ద కాన్స్టిట్యూన్సీ అండ్ ఇన్ ద సిటీస్ అండ్ వేరెవర్ ఇట్ మే బి, యూ హ్యావ్ టు ఎంకరేజ్ ద యూత్. యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ ద యూత్ యాజ్ ఎ పొలిటీషియన్స్. ద సో మెనీ పొలిటీషియన్స్ ఆర్ వెయిటింగ్ టు కమ్ టు పవర్ టు సో మెనీ ద పీపుల్ ఆర్ రెడీ టు టాక్ అండ్ రెడీ టు సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ. ద కాంగ్రెస్ పార్టీ లీడర్స్ షుడ్ గివ్ ఛాన్స్ టు ద యంగ్ జనరేషన్. దట్ ఈస్ మై స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్ ద లీడర్స్ అండ్ అవర్ ప్రెసిడెంట్ అండ్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్.